हाई फ्रेंड्स, वेलकम टू मै चैनल कोनसीम रुचुलु। टुडे स्पेशल वच्ची बीरकाय पेसरपप्पु करी अंडी। नेनु मुंदुगा बीरकायल्नी पील तीसुकोनी दानि चिन्न चिन्न मुक्कल किंद कट्चेसि पेट्टुकुन्नानु। अंड टू आनियन्स, टू टमाटोस अंड करिवेपाकु, पच्चिमिर्चि इवि शुभ्रंगा कडिगि कट्चेसुकोनि पेट्टुकोंडि। नेनु मुंदुगाने पेसरपप्पु ओक 2 अवर्स् मुंदु नानबेट्टि पेट्टुकुन्नानु। इप्पुडु मनं ओक कलायिलो ఆయిల్ పేసి స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పోయండి కళాయిలో। అది హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకుందాము। దాంట్లోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేయండి। యాడ్ చేసి ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకోండి। కరివేపాకు కూడా యాడ్ చేసేద్దాము। ఇప్పుడు యాడ్ చేయడం వల్ల మంచి సువాసన వస్తుందండి, ఫ్లేవర్ బాగుంటుంది। సో మిక్స్ చేసుకుని 5 మినిట్స్ పాటు మగ్గనివ్వండి ఆనియన్స్ ని। చూసారా మనకు మగ్గింది కదా। ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేద్దామండి। యాడ్ చేసి salt అనేది యాడ్ చేసుకోవద్దు। salt యాడ్ చేసుకోవడం వల్ల మనకు పెసరపప్పు అనేది త్వరగా ఉడకదు। సో మగ్గిన తర్వాత మనం లాస్ట్ లో యాడ్ చేసుకుందాం salt అనేది। సర్ మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోండి। మనకి బా ఫ్రై అయ్యింది కదండి। ఇప్పుడు మనం బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాము। మనం వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండానే బీరకాయ నుంచి ఉన్న వాటర్ తోనే మనకి పెసరపప్పు బీరకాయ ఉడికిపోతుంది। యాడ్ చేసుకుని మనం మిక్స్ చేసుకున్నట్లా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వండి। చూసారు కదా మగ్గింది కదండి। ఇప్పుడు దీంట్లో టొమాటోస్ ని కూడా యాడ్ చేసుకుందాము। మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా। ఓకే, యాడ్ చేసుకుని ఇప్పుడు దీంట్లో మనం చూసారా మొత్తం బీరకాయ ముక్కలు పెసరపప్పు అనేది ఉడికిపోయింది కదండి। ఇప్పుడు మనం దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ స్పైసీకి సరిపడా కారము, వేసుకుని ఒకసారి మిక్స్ చేయండి। ఇప్పుడు మనం salt అనేది యాడ్ చేసుకుందాం, ఎందుకంటే పెసరపప్పు అనేది ఉడికిపోయింది కదండి। సో మనం ఇప్పుడు salt అనేది రుచికి సరిపడా salt యాడ్ చేసుకుని వాటర్ పోసి లైట్ గా, ఎన్నో అవసరం లేదండి, లైట్ గా వేసి వాటర్ పోసి మూత పెట్టేసి ఉడకనిద్దాము। సో మూత పెట్టేసేయండి। చూసారు రెడీ అయిపోయింది కదండి వేడి వేడి బీరకాయ పెసరపప్పు కర్రీ అండి। చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి అయితే ట్రై చేసి చూడండి। చూసారా రెడీ అయిపోయింది। దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందామండి, చాలా బాగుంటుంది। అండ్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే కనుక షేర్ చేయండి।